అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి పిల్లలకి ఉగ్గు అండి. ఆల్రెడీ ఉగ్గు చూపించాను కదా, అంటే పిల్లలకి పెట్టే బేబీ ఫుడ్ చూపించాను కదా, ఇదేంటి అనుకుంటున్నారా? ఇది స్టేజ్ 2 సెర్లాక్ అన్నమాట. జనరల్గా మనం సెర్లాక్ కానీ ఏదైనా ఫారెక్స్ కానీ వాడితే స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటాయి కదా, అలాగే నేను స్టేజ్ 1ది ముందు చూపించాను, స్టేజ్ 2ది ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు ఇలాగే పెట్టాలి, ఇవన్నీ పెడితే కడుపుబ్బరం ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు డౌట్ ఉండొచ్చు. నేను నా ఫస్ట్ బేబీకి ఎట్లాగా ఫీడ్ చేశాను, అంటే ఎట్లాంటి ఫుడ్ పెట్టాను, అదే సెకండ్ బేబీకి కూడా పెట్టానండి. నేను ఆ ఎక్స్పీరియన్స్తోనే మీకు వీడియోస్ చేస్తున్నాను. నేనేం కొత్తగా డాక్టర్స్ కూడా కాదు, నాకేం పెద్దగా అంటే చెప్పినటువంటిది కాదు, బట్ పెద్ద బేబీ అప్పుడు మాత్రం బాగా అంటే బాగా నేను నాలెడ్జ్ అనేది చేసుకున్నాను, అంటే తెలుసుకున్నాను దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. దీనికోసం ఒక కప్పు కొలత పెట్టుకున్నాను. ఆ కప్పుతోని పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఇలాగా మన దగ్గర ఉండే మనం తినే ఆ నాలుగు కప్పులు, నాలుగు పప్పులు కూడా కప్పు కప్పు వేసి విడివిడిగా వేయించుకున్నాను. వీటిని విడివిడిగా వేయించుకొని లాస్ట్లో నేను బియ్యం అనేది వేశాను. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు, నేను ఆల్రెడీ బేబీ 1ది ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా పెట్టాలి అనేటటువంటిది దీనికంటే ముందే వీడియో పోస్ట్ చేశాను. అలాగే ఫ్రూట్స్ కానీ అవి కూడా ఏ టైంలో పెట్టాలి అనేటటువంటిది వీడియో కూడా దీనికంటే ముందే వస్తుంది. ఒకవేళ ఫ్రూట్స్ కానీ మనం వేరే సప్లిమెంట్, అంటే లైక్ చూడండి, ఫస్ట్ మనం రైస్తో స్టార్ట్ చేయకుండా ఫస్ట్ పిల్లలకి ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ఏవైతే మనం స్టార్ట్ చేస్తామో, ఫుడ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి కన్సిస్టెన్సీతో పెట్టాలి అనేటటువంటిది నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేసిన తర్వాత ఈ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కందిపప్పు తీసుకొచ్చాను. అన్నీ సన్నని మంట మీద పెట్టే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇక్కడ అంత రెడ్డిష్గా అయిపోకూడదు, అలాగని మొత్తం కంప్లీట్గా వైటిష్గా ఉండకూడదు అనమాట. చిన్న గోధుమ రంగు వస్తే సరిపోతుంది. అన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవద్దు, చాలా తక్కువ క్వాంటిటీ, అంటే ఒక డబ్బాడు పిండి చేసుకున్నారంటే సరిపోతుంది. మీరు ఎటువంటి ఫీడ్ చేసినా సరే, అంటే బయట సాలిడ్ స్టార్ట్ చేసినా సరే, ఖచ్చితంగా మదర్ మిల్క్ అయితే మాత్రం మానకండి. అవి మీకు ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు ఇవ్వండి. లైక్ 1 ఇయర్ 1.5 ఇయర్ ఇచ్చినా పర్వాలేదు. నేను నా ఫస్ట్ బేబీకి అయితే 2.5 ఇయర్స్ వరకు ఇచ్చాను, ఎందుకంటే అవి మనకి ఇమ్యూనిటీని పెంచుతాయండి. సో మనం అవి స్టాప్ చేసేసామంటే బయట నుంచి ఏదో ఫుడ్ ఇస్తే వాళ్ళు లావ్ అయిపోయి ఏదో హెల్దీగా ఉంటారు, కానీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. మన మిల్క్లో ఉండేటటువంటి ఇమ్యూనిటీ పవర్ మనం ఎక్కడి నుంచి ఇవ్వలేము. మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్ అంటారు కదా. లేక ఏమైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఫార్ములా మిల్క్ స్టార్ట్ చేయండి, కానీ ఉంటే మాత్రం మదర్ మిల్కే ఫీడ్ చేయండి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ పాపకి 6th మంత్, సో నేను ఇప్పటికీ కూడా మదర్ మిల్క్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఒక్క పూట మాత్రమే పెడుతున్నాను. బిట్వీన్ 10 to 11 మార్నింగ్, 10 to 11 మధ్యలో పెడతాను అనమాట ఈ రైస్ పూట్, ఈ పప్పులతో చేసినటువంటి పిండిని జావలా చేసుకొని అది మార్నింగ్ పెడతాను. దీని కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు చాలా థిక్ పాలలాగా, మనం థిక్ పాలని కొంచెం థిక్గా ఉంటే ఎలా ఉంటాయి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత కొంచెం గట్టిగా, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత కొంచెం గట్టిగా, అలాగా మనం మెజర్ చేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను, చాలా కొంచెం అండి. నేను మీకు చూపిస్తాను తర్వాత చేతితో కూడా ఎంత వేశాను అనేటటువంటిది. ఇక్కడ మనం ఇచ్చేటటువంటి బియ్యం కంటా కూడా పప్పులు ఎందుకు వేసాను అంటే ప్రోటీన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి కూడా ప్రోటీన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కనుక నేను వేసాను అనమాట. దాంట్లోనే నేను ఇప్పుడు అన్ని పప్పులు వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా బియ్యం అనేది కూడా వేశాను. ఆ బియ్యం ఎన్ని వేసాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. అన్నిటికీ కొలత పెట్టుకోండి బెస్ట్. అంటే కొలత అనేటటువంటిది ఏంటంటే మనం వేసేదానికి ఒక ఇది మనకి కూడా ఐడియా ఉంటుంది అనమాట. బియ్యం అయితే పెద్ద కొంచెం మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో వేసాను. పప్పులు మాత్రం చిన్న కప్పు పెట్టుకున్నాను, ఆ చిన్న కప్పుతో వేసి. సో దానికి 3 రెట్లు బియ్యం ఆ కప్పుతో, 3 కప్పులు అయితే బియ్యం అవుతుంది ఆ గ్లాసు. సో అలాగ వేసుకొని మామూలుగా ఉండే బియ్యాన్ని, ట్రాన్స్పరెంట్గా ఉండే బియ్యాన్ని వైటిష్గా వచ్చే వరకు వేయించుకున్నాను. సో అక్కడ బాండీది ఏదో చిన్నది నల్లగా తొక్క, ఐ మీన్ చెత్త లాంటిది ఉంటే అది అక్కడే తీసేసాను అనమాట. చూస్తున్నారు కదా, అన్నీ డ్రై రోస్టే చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇక్కడ నేను ఒక 5-6 జీడిపప్పులు, ఒక 4-5 బాదం పప్పులు కూడా వేసాను అనమాట, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత 2 వాల్నట్స్ కూడా వేసాను. వాల్నట్స్ అనేటటువంటివి చాలా అంటే చాలా మంచిదండి, బ్రెయిన్కి బాగా పనిచేస్తాయి.
సో మనము బాదం పప్పు జీడిపప్పు వేయకపోయినా ఒక రెండు వాల్నట్స్ అనేది బేబీ ఫుడ్ సప్లైలో మీరు స్టార్ట్ చేయండి, చాలా బెస్ట్ అన్నమాట. ఇంకా చిన్నప్పుడైతే బాదం పప్పుని కొన్ని చోట్ల అరగదీసి దాని ఇది ఉంటుంది కదా గంధం లాంటిది, అది చిన్నపిల్లలు నాలుగుకి రాయిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను అలాగేం చేయట్లేదు. సో మొత్తం అన్నీ కూడా చూపిస్తున్నాను మీకు, అంటే మొత్తం అన్నీ ఇలా చేస్తానన్నమాట. సో ఇక్కడ మేము కప్పుతో చూపిస్తున్నాను నేను మీకు, వచ్చిన ఆ మాత్రం జీలకర్ర వేసాను, ఆ కప్పుతో పప్పు వేసుకున్నాను, గ్లాస్తో బియ్యం వేసుకున్నాను. ఈ బియ్యం వచ్చేసి నేను వేసిన కప్పుతోని 3 టైమ్స్ ఉంటాయన్నమాట, 3 రేట్లు ఉంటాయి. ఇక్కడ 4 విధాల పప్పులు వేస్తే ఒక కప్పు అంటే 3 కప్పుల రైస్, అంటే బియ్యం తక్కువే ఉన్నాయి పప్పులే ఎక్కువ ఉన్నాయి మనకి చూస్తాను. ఏం పర్వాలేదు, పప్పులు ఉండడం వల్ల మనకు మంచి అన్ని రకాల ప్రోటీన్స్ అనేవి వెళ్తాయి. మినుములు తినడం వల్ల ఒళ్ళు కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ ఎముకలకు కూడా మంచిది అన్నమాట. కందిపప్పు తినడం వల్ల బాడీలో ఉండే ప్రోటీన్స్ అవి పోషకాహారాలు మాంసకృతులు అంటారు కదా అవి వెళ్తాయి. అలాగే మిగతా పప్పుల్లో కూడా ఉండే ప్రోటీన్ మనకి చాలా అంటే చాలా బెస్ట్ చేస్తుంది కనుక నేను వేసేసాను. కొంచెం కాజు 4-5 పలుకులు అలాగే 4-5 బాదం గింజలు వేసి మెత్తగా మీరు కావాలంటే ఒక 2-3 టైమ్స్ జల్లించుకున్నా పర్వాలేదు, కానీ అంత మెత్తగా మీరు పిండించేసుకోవాలి. మీరు పట్టుకుంటే తెలుస్తుంది మీకు ఆ మెత్తదనం అనేటటువంటిది, అంత స్మూత్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. స్మూత్ ఎంత ఏమాత్రం బరకున్నా అది ఇబ్బంది అవుతుంది, గొంతుకి వాళ్ళకి అడ్డం పడుతుంది కనుక ఖచ్చితంగా మెత్తగా ఉంటుంది. ఇక్కడ నేను వేసినటువంటివన్నీ కూడా మీకు ఇంకోసారి ప్లేట్లో డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు కొలత పెట్టుకోండి, మీకు ఈజీ అవుతుంది చేసుకోవడానికి కూడాను. ఇది వీక్లీ ఒక్కసారికి సరిపడంత చేసుకోండి. నేను చేసింది కూడా వీక్లీ కాదు, ఒక 15-20 డేస్ వచ్చేస్తుంది. నేను ఎక్కువ చేసేసాను, సో మీరు కొంచెం చేసుకునేటప్పుడు తక్కువ చేసుకోండి. ఇది పాతది, రైస్ ప్లస్ పెసరపప్పు చేశాను కదా అది కొంచెం అంత ఉండింది అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు చేసుకున్నటువంటిది ఇలా వచ్చింది నాకు. దీన్ని ఎంత మెత్తగా ఉండాలనేటటువంటిది కూడా నేను మీకు చేత్తో పట్టుకుంటే మనకి తెలిసిపోతుంది మనకు మెత్తగా ఉంది లేదు అనేటటువంటిది. ఇలాగ పట్టుకున్నప్పుడు 2 బొటకనవేళ్ళు చూపుడు వేలుకి పట్టుకుంటే మనకు ఆ మెత్తదనం అనేది తెలిసిపోతుంది. అంత మెత్తగా ఉంటేనే పిల్లలకి ఫస్ట్ స్టేజ్లో బాగుంటుంది, ఏమాత్రం గరుకైనా కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ జావ ఉడకపెట్టేటప్పుడు కూడా ముందు ఏమి చేస్తారంటే వాటర్లో వేసేసి స్పూను పిండి ఎంతైతే మనం చేయాలనుకుంటున్నామో అది గిన్నెలో వేసి వాటర్ వేసేసి ఉండ లేకుండా చేసిన తర్వాత ఉడకబెట్టండి, అప్పుడైతేనే మీకు జావ బాగుంటుంది. సో ఇదండి వాటి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి.